రోషయ్య మృతిపై ఆయన అల్లుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఆయన లేని లోటు పూడ్చుకోలేనిదని అన్నారు. ఆర్థిక మంత్రిగా రాజకీయాలకు ఆయన వన్న తెచ్చారని కొనియాడారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాసయ్య మరణంతో సభలో చాలా విషాదం నెలకొంది. రేపు రాసయ్య కుటుంబీకులు అదేవిధంగా బంధువులలో కూడా పేరున విషాదం నెలకొని ఉంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న రాసయ్య కుమార్తె నివాసంలో ఉన్నాం. ఇక్కడ విషాదంగా కూడా అందరూ ఈ వార్త తెలియగానే తీవ్రమైన బాధతో బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన అల్లుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడడం కృష్ణప్రసాద్ గారు, ఈ వార్త మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు తెలిసింది. ఈరోజు కాకినాడలో ఏదో కార్యక్రమం ఉండి బయలుదేరి వెళ్తాను. దారిలో ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుంచి. సో హాస్పిటల్కి తీసుకెళ్ళాం, బాగాలేదు అని చెప్పి వెంటనే వెనక్కి తిరిగి తీసుకొచ్చాను. ఈ లోపల హాస్పిటల్ వాళ్ళు ధృవీకరించినటువంటి రోసయ్య గారు ఇంకా లేరని చెప్పి వార్త తెలిసింది. తెలిసిన వెంటనే చాలా బాధ కలిగింది. ఈ ఆయన మరణం మా కుటుంబ సభ్యులకి తీరం లోటు. ఇది ఊహించని పరిణామం. ఎందుకంటే నిన్న రాత్రి బాగున్నారు, ఇవాళ పొద్దున్న 5:30 లేచి నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని పాలు తాగి మళ్ళా పడుకున్నారు. 7 గంటలకి మందులు ఇవ్వాలని చెప్పి మెడికల్ అటెండెంట్ లేపితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. సో ఈ రకంగా సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా దాన్ని ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. మామూలుగా ఆయన ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్యం అది కూడా ఇటీవల కన్నా ఎలా ఉండేది? ఏ పరిస్థితి? ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఇటు వచ్చి ఒక కొద్దిగా మెమరీ లాస్ వచ్చింది తప్పితే ఆరోగ్యపరంగా ఏ రకమైన ప్రాబ్లము లేదు. మిగిలిన అన్నీ కూడా పారామీటర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది సడన్గా జరిగింది తప్పితే ఆరోగ్యపరంగా ఏ రకమైన బాధ లేదు. నిద్రలోనే కాలం చెందటం జరిగిందని అనుకుంటున్నాను. నాకు పూర్తి వివరాలు ఇంకా నాకు హైదరాబాద్ వెళ్తే కానీ పూర్తి వివరాలు తెలియదు. సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని గడిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి కూడా చాలా పాటుపడినటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో ఎలా ఉండేది మీ అందరం అనుకుంటున్నాను? ఆయన రాజకీయం వేరు, కుటుంబం వేరు. సో విశాఖపట్నం వచ్చినా సరే రాజకీయ కార్యక్రమాలన్నీ కూడా సర్క్యూట్ హౌస్లో పూర్తి చేసుకుని ఆయన ఖాళీ అయిన తర్వాత మా దగ్గరికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపేవారు. సో కుటుంబంతో ఉన్నప్పుడు పిచ్చాపాటి రాజకీయాల గురించి మాట్లాడుకునే వాళ్ళని తప్పితే సీరియస్ రాజకీయాల గురించి ఏది. సో కుటుంబం వేరు, రాజకీయం వేరు ఆయనకి. ఆ రకంగానే హైదరాబాద్లో కానీ నా దగ్గర కానీ ఎక్కడన్నా సరే కుటుంబ సభ్యులతోటి కుటుంబంతో ఎలా ఉండాలో అలాగే ఉండేవారండి. ఎంతో రాజకీయ జీవితం గడిపిన రాసయ్య చాలామంది మనలో చూస్తే కనుక అనేక ఆరోపణలు, విమర్శలు అనేటువంటి కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇంత సుదీర్ఘ జీవితం, రాజకీయ జీవితం కలిగిన రాసయ్య ఒక మచ్చ కూడా లేని రాజకీయ జీవితాన్ని గడిపారు. ఈ ఎలా అనిపిస్తుంది? అదే ఆయన గొప్పతనం. ఆయనకి అందుకే అజాతశత్రు అని పేరు. అలాగే రాజకీయంలో ఇంత సుదీర్ఘ 60 సంవత్సరాల పైబడి రాజకీయ జీవితంలో విలువలతో కూడిన రాజకీయ జీవితంలో ఉన్న ఏకైక వ్యక్తి ప్రస్తుతం ఉన్నారు. ఆయన కూడా కాలం చెందతోటి పాతతరం రాజకీయ నాయకులు అందరూ అస్తమించినట్టుగానే మనం లెక్కేసుకోవచ్చు. కాబట్టి ఆయన అజాతశత్రువు కాబట్టి ఎవరు ఏ పని అప్పు చెప్పినా సరే ఈ ముఖ్యమంత్రి నాకు దగ్గర కూడా ఎంతో నమ్మకంగా వారు చెప్పిన పని నమ్మకంగా చేసేవారు. అందుకని ఆయనంటే అందరికీ అభిమానం. అందుకని ఆయనంటే అందరికీ అభిమానంగా చెప్పేవారు. పార్టీలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పనిచేసిన కాలంలో కానీ అనేక క్లిష్టమైన పరిస్థితులను ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించి బయటపడేసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. వాటిని ఎలా చెప్తారు? ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే దానికి ఎలా దాటయ్యాలి అని చెప్పి అందరు ముఖ్యమంత్రులకి సలహా చెప్పేవారు. అందుకే ఆయన అంటే అందరు ముఖ్యమంత్రులకి అంత అభిమానం. ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే ఈయన సలహా సంప్రదింపులు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేసేవారు కాదు. సో అది మనందరికీ తెలుసు. అది నమ్మకంగానే మంచి సలహా ఇచ్చేవారు. అది మీ రాసయ్య కుటుంబానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. రాసయ్య ఎప్పుడు కూడా రాజకీయ జీవితాన్ని, అదేవిధంగా కుటుంబ జీవితాన్ని కూడా చాలా చక్కగా రెండు వేరువేరుగానే కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించేవారు. ఆయన లేని లోటు తయారని విషాదాన్ని నింపిందని కూడా బాగా తృప్తి హృదయంతో చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో విక్రమ్, iNews, విశాఖపట్నం.